హాయ్ అండి అందరికి నమస్కారం ఈ శ్రావణ మాసంలో ఈ రోజు శ్రావణ మంగళవారం లలితాదేవికైన పార్వతీదేవికైన చక్కగా పసుపు కొమ్ములు చిట్టి గాజులు వెండి పువ్వులతో పూజ చేస్తే కలిగే అద్భుత ఫలితాలు ఈ రోజు మనం తెలుసుకుందాం నేను లలితాదేవి ఫోటోని పెట్టుకున్నానండి లలితాదేవి ఫోటోని పెట్టుకున్నప్పుడు ఒక పీట పెట్టుకొని చక్కగా ఇలా పెట్టుకున్నాను లలితాదేవి పూజ చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి మీకు ఇష్టమైన నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు పళ్ళు అమ్మవారికి కావాల్సినవి పువ్వులు చిట్టి గాజులండి చిట్టి గాజులు చాలా మంది అడుగుతున్నారు చిట్టి గాజులండి చిన్న చిన్నవి మనకి ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో దొరుకుతాయండి ఈ ప్యాకెట్ వచ్చేసి 120 రూపాయలు 108 చిట్టి గాజులు ఉంటాయి పూజ సామాగ్రి షాపుల్లో మనకి దొరుకుతాయండి ఆకుపచ్చని చిట్టి గాజులు అన్నమాట మనము పూజ చేసుకున్నప్పుడు 108 అష్టోత్తరాలతో మనం పూజ చేసుకున్నప్పుడు 108 ఉంటాయండి ప్యాకెట్ కి చిట్టి గాజులు మనం ఇలా పూజ చేసుకోవాలండి 108 వెండి పువ్వులతో కూడా మనం పూజ చేసుకోవాలి పసుపు కొమ్ములండి ఒక అర కేజీ పసుపు కొమ్ములు అమ్మవారి పూజకి ఈ రోజు నేను ఇలా అన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అమ్మవారికి పువ్వుల అలంకరణ చేసుకుందాం మనం అమ్మవారికి చక్కగా విరజాజులు ఏవైనా సరే మనం చక్కగా పువ్వులు పెట్టుకోవాలి లలితాదేవికి ఇలా చక్కగా మన దగ్గర కనకాంబరాలు ఉన్నా ఏమున్నా సరే పువ్వులు మనం చక్కగా అమ్మవారిని ఇలా అలంకరించుకోవాలి లలితాదేవిని లలితాదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు గులాబీలు చామంతులు ఏవైనా సరే మనం పెట్టుకోవచ్చండి చూసారా ఇలా చక్కగా మనము అమ్మవారికి పువ్వులు నేను పెట్టుకున్నానండి ఈ రోజు శ్రావణ మంగళవారం చక్కగా లలితాదేవికి ఇలా పూజ చేసుకోండి చాలా మంచిదన్నమాట పువ్వులు నేను ఇలా అలంకరించుకున్నాను లలితాదేవికి ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందాం దీపారాధన కుందులు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి దీపారాధనని వెలిగించుకుందాం అగరవత్తులతో దీపారాధనని కూడా ఇలా వెలిగించుకున్నాము ఇప్పుడు అమ్మవారికి పసుపు కొమ్ములు చిట్టి గాజులతో మనము పూజ చేసుకుందాం ఇలా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నానండి పసుపు కుంకుమలతో ఇప్పుడు అమ్మవారికి మనము అష్టోత్తరాలు చదువుకుంటూ కూడా పసుపు కొమ్ముల్ని మనం అమ్మవారి ముందు వేసుకోవాలండి అష్టోత్తరాలు చదువుకుంటూ 108 అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి ముందు పసుపు కొమ్ములు మనం వేసుకుందాం ముందుగా విఘ్నేశ్వరుని మనం ప్రార్థించాలి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్కం గజానన మహానిసం అనేకదంతం భక్తానాం వేకదంత ముపాస్మహే మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని మనం ప్రార్థించాలండి మనము వరలక్ష్మి వ్రతము మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నా లేకపోతే లలితాదేవి పూజ చేసుకున్నా ముందుగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించిన తరువాత చక్కగా లలితాదేవికి మనం అష్టోత్తరాలు చదువుకోవాలండి మనము అష్టోత్తరాలు చదువుకునే ముందు ప్రతి అష్టోత్తరానికి కూడా మనం చక్కగా పసుపు కొమ్ములు వేసుకుని మనము పూజ చేసుకోవాలండి అమ్మవారికి లలిత అష్టోత్తరాలు మనం చదువుకోవాలండి ప్రతి నామమునకు ముందుగా ఓం అన్న అక్షరాన్ని మనం తర్వాత చివర నమః అని మనం చదువుకోవాలండి రజిత చల శృంగాగ్ర మధ్యస్థయే హిమాచల మహావంశ పావనాయే అని మనము ఓం అనేది చేర్చాలండి ఓం రజిత చల శృంగాగ్ర మధ్యస్థయే మనం అమ్మవారికి మనము ఓం అనే ముందు అక్షరాన్ని చదువుకోవాలండి రజిత చల శృంగాగ్ర మధ్యస్థియే నమః హోం హిమాచల మహావంశ పావనాయే నమః ఓం శంకరార్ధంగ సౌందర్య శరీరాయే నమః ఓం లసన్మరక తస్వచ్ఛ విగ్రహాయే నమః లలిత అష్టోత్తరాలు కొంచెం చదవటానికి మనకి కష్టంగా ఉంటాయండి అయినా సరే ఒత్తులు పొల్లులు మనం తప్పు చదవకూడదండి లలితాదేవికి చాలా స్పష్టంగా మనకి వచ్చినంతలోనే మనం చదువుకోవాలన్నమాట ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయ నమః ఓం శశాంక శేఖర ప్రాణ వల్లభాయ నమః ఓం సదా పంచదశాత్మక స్వరూపాయే నమః ఇలా మనం చదువుకుంటూ మన దగ్గర ఉన్న చిట్టి గాజులు పసుపు కొమ్ములు మనము వెండి పువ్వులని మనం అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవాలండి మనము చక్కగా ఇలాగా కొన్ని మనం చిట్టి గాజులు పెట్టుకోవాలండి కొన్ని అమ్మవారికి కొన్ని మనము ఇలాగా
చిట్టి గాజులు ఎరుపు రంగు గాజులు ఆకుపచ్చ గాజులు మనం ఇలా పెట్టుకుంటూ ఉండాలండి అమ్మవారికి వెండి పువ్వులు కూడా మనం చదువుకుంటూ అమ్మవారికి మనం ఇలా పెట్టుకుంటూ ఉండాలి ప్రతి అష్టోత్తరాలు చక్కగా ఇలా చదువుకుంటూ వెండి పువ్వులు అష్టోత్తరాలని మనం చదువుకోవాలండి ఓం వజ్ర మాణిక్య కటక కిరీటాయ నమః ఓం కస్తూరి తీల కోలసిని నిటాలాయ నమః ఓం భస్మరే కాంకిత తలస్మాస్మక్ స్తకాయ నమః ఓం వికచాంబు బోరు హాదల లోచనాయ నమః ఓం సరచం పేయ పుష్ప బనాసికాయ నమః ఓం లసత్క వచన తాటాంక యోగలాయ నమః ఓం మణిదర్పణ సంకాశక పోలాయ నమః ఓం తాంబూల పూరిత స్మేర వదనాయ నమః అనుకుంటూ చక్కగా అమ్మవారికి పసుపు కొమ్ములు మనం అష్టోత్తరాలు మొత్తం 108 అష్టోత్తరాలు చదువుకుంటూ కూడా అమ్మవారికి ఇలా పసుపు కొమ్ములు చిట్టి గాజులు 108 చిట్టి గాజులండి ప్యాకెట్లో మనకు అమ్ముతారు అమ్మవారికి ఇలా చదువుకుంటూ మనం పెట్టుకోవాలి ఇలా మొత్తం అమ్మవారికి 108 అష్టోత్తరాలు అనేవి మనం చదువుకోవాలండి చక్కగా అమ్మవారికి వెండి పువ్వులన్న మీరు పెట్టుకోవొచ్చండి చాలా మంచిదన్నమాట ప్రతి మనము చిట్టి గాజులు అష్టోత్తర మనం వెండి పువ్వులు ఇలా పసుపు కొమ్ములతో లలితాదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడైనా శుక్రవారం నాడైనా లలితాదేవిని చక్కగా పూజ చేసుకోండి చాలా మంచిదన్నమాట మీ ఇంట్లో ఎప్పుడు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవన్నమాట ఇలా చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలు అనేవి చదువుకొని 108 అష్టోత్తరాలు పసుపు కొమ్ములతో వెండి పువ్వులతో చిట్టి గాజులతో చక్కగా పూజ చేసుకోండి మీ ఇంట ఎప్పుడూ కూడా మా ధనధాన్యాలతో తులతూగుతారండి ఇలా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి నేనైతే చక్కగా ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నానండి నైవేద్యంగా మనం పళ్ళు ఏవైనా మనం పెట్టుకోవచ్చండి అమ్మవారికి పసుపు కొమ్ములతో నేను ఇలా పూజ చేసుకున్నాను ఇప్పుడు అమ్మవారికి మనం అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత మంగళహారతి పాట పాడుకుందాం లలితాదేవి మంగళహారతి పాట అండి ఇప్పుడు మనం పాడుకుందాం మంగళహారతి పాట శేషాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాన మ్రోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నేల తాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజుల హృదయాన తిమిరాలు తొలగించు మా తల్లి లత్తునకు నీరాజనం మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం మనుజాలి హృదయాన తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలలారు మా తల్లి ముంగురులకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనురాగ నీరాజనం పగడాలు మరిపించు విలబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం శేషాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం ఇలా చక్కగా లలితాదేవికి మంగళహారతి పాటు పాడుకున్నాక మనం కర్పూరాన్ని వెలిగించుకుందాం అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించుకుందాం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అభిజ్ఞాన పద్మార్థం గజానన మహానిశం అనేక దంతం భక్తం అనేక దంతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ మహావేషం భో శంకర ఓం లలితాదేవ్యే నమః ఓం లక్ష్మీయే నమః ఓం నమో నారాయణాయ నమః ఓం లలితాదేవ్యే నమః సమస్త దేవతలకు కర్పూర నీరాజనం సమర్పయామి రెండు చేతులతో అమ్మవారికి హారతి ఇవ్వండి తర్వాత మీరు కళ్ళకద్దుకుంటే చక్కగా
పూజ అనేది సమాప్తమవుతుందండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా లలితాదేవికి పూజ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో చాలా మంచిదండి అమ్మవారికి. ఇలా పశువు కొమ్ములు, చిట్టి గాజులు, వెండి పువ్వులతో పూజ చేసినట్టయితే మంగళవారం నాడైనా, గురువారం నాడైనా, శుక్రవారం నాడైనా చాలా మంచిదండి. లలితాదేవికి ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి. ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక పశువు కొమ్ము, చిట్టి గాజులు, వెండి పువ్వులు పెట్టుకోండి. చాలా మంచిదన్నమాట. 108 పశువు కొమ్ములు, 108 వెండి పువ్వులు, 108 చిట్టి గాజులండి. ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. మన దగ్గర గులాబీలు కూడా 108 పువ్వులతో, లేకపోతే కమలం పువ్వులతో కూడా 108 పువ్వులతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసం అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట. నైవేద్యంగా పండు, పాలు మన దగ్గర ఏది ఉన్నా కూడా అమ్మవారికి పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.